హెల్ ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే చిన్ని చెప్పింది అని వాళ్ళు చెప్పటంతో చిన్ని వీడియో చూసి అక్షర చాలా బాధపడిపోతూ ఉంటుంది అప్పుడు వర్ష వల్ల నాన్న ఇలా అడుగుతూ ఉంటాడు అయినా ఎవరినో ప్రేమించానని నా కూతురు చెప్పింది అలాంటిది ఇప్పుడు నీ భర్తని పెళ్లి చేసుకోవటం ఏంటమ్మా అని అనడంతో ఇక అక్షర అక్కడ మొత్తం చెప్తూ ఉంటుంది నా భర్తని ఇలా కావాలని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుంది అసలు ఎందుకో ఏంటో అర్థం కావట్లేదు కానీ నా భర్త నాకు దూరం అయిపోతాడని నాకు చాలా బాధగా ఉందండి అని అక్షర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు రాధమ్మ ఇలా అంటుంది అందుకనే మీకోసం వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చామండి మీరు వచ్చి మా కూతురు అని చెప్తే కానీ ఈ పెళ్లి ఆగిపోదు వచ్చి అసలు విషయం చెప్పండి ఆ పెళ్ళి ఆగిపోతుంది అని రాధమ్మ కూడా చెప్తుంది ఇకప్పుడు అతను అంటాడు సరే ఒకరి జీవితం బాగుపడుతుందంటే నా కూతురు చేసే తప్పుని ఎందుకు ఒప్పుకుంటాను పదండి నేను వచ్చి ఆ పెళ్లిని ఆపేస్ అని అంటూ ఇక వర్ష వాళ్ళ అమ్మ నాన్న అక్షరతో పాటు బయలుదేరి కార్లో ఎక్కి కూర్చొని వచ్చేస్తూ ఉంటారు ఇక ఇంట్లో అందరూ చాలా సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే బుజ్జమ్మ వర్ష ఇద్దరు అక్కడికి వస్తారు వచ్చి అలా హాల్లో అందరూ సైలెంట్గా కూర్చొని ఉంటారు ఇక అప్పుడు బుచ్చమ్మ వచ్చేసి అలా సోఫాలో కూర్చుంటుంది ఇక పంతులు గారికి ఫోన్ చేసి అంతా మాట్లాడుతుంది రేపే కథ పెళ్లి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని మొత్తం ఫోన్లో మాట్లాడుతుంది ఆ తర్వాత అరవింద ఫేస్ చూస్తుంది అరవింద చాలా బాధగా కనిపిస్తాడు ఆ తర్వాత తర్వాత రాజేష్ని కాశీని అందరినీ చూస్తుంది ఇక అందరూ అలా బాధగా కూర్చుంటారు ఇకప్పుడు బుజ్జమ్మ చాలా కోపంగా ఇలా అంటూ ఉంటుంది అసలు మీరంతా ఎందుకు ఇలా ఉన్నారో అర్థం కావట్లేదు రేపే పెళ్లి పెట్టుకొని ఇంట్లో ఎలా ఉండాలి ఎంత సందడిగా ఉండాలి ఇలా నా మీరు ఉండేది అని బుజ్జమ్మ అంటుంది అలా అనేసరికి ఇక అందరూ అలా చూస్తూ బాధగా అలా సైలెంట్గా ఉండిపోతారు ఇకప్పుడు ఏంటండి ఇలా ఉన్నారేంటండి రేపు పెళ్ళి ఆగదు మీరు ఎంత ఆలోచించినా ఎంత దూరం చేయాలి అనుకున్నా ఈ పెళ్లి మాత్రం ఆగదు పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా అని బుజ్జమ్మ అంటుంది ఇకప్పుడు కాసి ఇలా అంటాడు అసలు ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేస్తావు బుజ్జమ్మ అర్థం చేసుకోవచ్చు కదా అని కాశీ అంటాడు అలా అంటే ఇక అప్పుడు బుజ్జమ్మ అంటుంది మీరు అనవసరంగా టైం లేదు ఈ విషయాలన్నీ మాట్లాడకండి అని బుజ్జమ్మ అంటుంది ఇక అప్పుడే అక్షర అలాగే వర్ష వాళ్ళ అమ్మ నాన్న రాతమ్మ అందరూ అక్కడికి వచ్చేస్తారు ఇక వర్ష వచ్చేసి కార్ దిగిన తర్వాత చాలా గట్టిగా వర్ష అని గట్టిగా అరుస్తుంది ఇక అందరూ అలా కూర్చొని ఉంటారు కదా ఒక్కసారిగా ఏంటిది అక్షర గొంతులో ఉందేంటి అని అరవింద అనుకుంటాడు ఇక బుజ్జమ్మ అయితే చాలా కోపంగా లేచి అక్కడ నుంచి బయటికి వచ్చేస్తుంది అలా వచ్చే సరికి ఇక వర్ష కూడా ఏంటిది ఇంత గట్టిగా అరుస్తుంది ఏంటి అని అనుకుంటూ ఇక ఇంట్లో వాళ్ళంతా బయటికి వచ్చేస్తారు ఇకప్పుడు వర్షతో మాట్లాడుతూ ఉన్నప్పుడే చిన్ని ఇలా అనుకుంటూ ఉంటుంది నీ పెళ్ళి జరగదులే ఆగిపోతుందిలే అని అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది చిన్ని ఇక దేవుడి దగ్గర కూడా పూజ చేస్తూ ఉన్నప్పుడు దేవుడి చేతిలో నుంచి పువ్వు ఇలా పడిపోతే అప్పుడు చిన్ని అనుకుంటుంది ఇక పువ్వు పడింది అంటే మంచి జరుగుతుందని అమ్మ చెప్పింది కదా ఇక ఈ పెళ్ళి ఆగిపోతుంది అని చిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక వర్ష వాళ్ళంతా అలా వచ్చేసి బయటికి నిలబడి చూస్తూ ఉంటారు ఇక వర్ష వాళ్ళ అమ్మ నాన్నని చూశాక ఒక్కసారిగా షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటిది ఈ ఏకంగా మా అమ్మ నాన్నని తీసుకొని వచ్చింది ఏంటి అని వర్ష అనుకుంటూ ఉంటుంది ఇక చిన్ని అయితే పిచ్చ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక మా పెద్దమ్మకి ఫోన్ చేసినట్టున్నారు వీళ్ళు అందుకే పెద్దమ్మ వెళ్ళి తీసుకువచ్చింది అని చిన్ని అనుకుంటూ ఉంటుంది ఇక వర్ష అలా సైలెంట్గా చూస్తూ ఉండిపోతుంది నాకేం తెలియదు అసలు వీళ్ళెవరో అన్నట్టుగా చూస్తూ ఉంటే అప్పుడు అక్షర ఇలా అంటుంది ఏంటి ఏం చూస్తున్నావు వీళ్ళెవరో తెలియదా నీకు అని అంటుంది అలా అనేసరికి అయినా కూడా వర్ష ఏమీ మాట్లాడదు అప్పుడు బుచ్చమ్మ ఇలా అంటుంది ఏంటి మళ్ళీ ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి ఇలా తీసుకొని వచ్చావా అని అంటుంది అలా అనేసరికి సరి అరవిందా ఇలా అంటూ ఉంటాడు అవును కాసేపు ఆగమనువు నువ్వు అని అంటాడు ఆ తర్వాత వర్షాన్ని చూస్తూ ఏంటి వర్ష నీకు వీళ్ళు తెలియదా అలా బిత్తేరి చూపులు చూస్తున్నావేంటి అసలు వీళ్ళని పరిచయమే లేదా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే పక్కనే ఉన్న వాళ్ళమ్మ ఇలా అంటుంది ఏంటే అలా చూస్తున్నావేంటే అని దగ్గరికి వెళ్ళి లాగి ఒకటి చంప మీద కొట్టి మేము ఎవరో తెలియదా అసలు నీకు ఎవరు లేదని చెప్పవా నువ్వు అని అంటూ ఉంటే ఇక అప్పుడు మళ్ళీ ఆ వర్ష వాళ్ళ నాన్న ఇలా అంటాడు చూసావా నువ్వు దీనికోసం బాధపడుతున్నావు చూడు అది నిన్ను మనల్ని ఎవరో అన్నట్టుగా చూస్తుంది చూసావా మనం అసలు పరిచయం లేదు మనం తెలియదు అన్నట్టుగా చూస్తుంది చూడు ఇలాంటి దానికోసం నువ్వెందుకు బాధపడతావు చస్తే చావనివ్వాలి ఇలాంటి వాళ్ళని అని అంటూ వర్ష వాళ్ళ నాన్న అనేసరికి వర్ష వాళ్ళమ్మ మళ్ళీ కోపం వచ్చేసి దగ్గరికి వెళ్ళి ఏంటే అలా చూస్తున్నావు ఎందుకు అలా చూస్తున్నావు అని అంటూ తెలియదా మేము ఎవరో తెలియదా అని అంటూ కొడుతూ ఉంటుంది ఇక అప్పుడు వర్ష కోపంలో నొప్పి తట్టుకోలేక ఆగమ్మా అని అంటుంది ఆ మాటకి బుజ్జమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా చూ చూస్తూ ఉండిపోతుంది ఇకప్పుడు వెంటనే వర్షాల బాధకాల అనేసి సైలెంట్గా ఉండిపోయి ఏడ్ చేస్తూ ఉంటుంది చూసారా చూసారా అత్తయ్య గారు ఏమనింది ఇప్పుడు అని అంటూ ఎవరూ లేరు అనాథని అని చెప్పింది కదా అత్తయ్య అని అనటంతో ఇక అప్పుడు బుజ్జమ్మ గుర్తు చేసుకుంటుంది ఇక బుజ్జమ్మతో మొదట్లో మాట్లాడినప్పుడు నాకు ఎవరూ అత్తయ్య గారు నేను అనాథని అన్న మాటని గుర్తు చేసుకుని బుజ్జమ్మకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక రాధమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంటి బుజ్జమ్మ గారు అలా షాక్ అయ్యారేంటి అసలు ఏంటో అర్థం కావట్లేదా మీ కోడలు కానీ కోడలిని నా తల్లిదండ్రులు వీళ్ళు అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు అక్షర కూడా అవునత్తయ్య ఇక వాళ్ళ ఆత్మీయులు అమ్మా నాన్న అయినా కూడా గుర్తు నటిస్తుందంటే ఒకసారి ఆలోచించండి అత్తయ్య గారు అని అనటంతో బుచ్చమ్మ చాలా కోపంగా వర్ష ఏంటిది అని గట్టిగా అంటుంది చంపేస్తాను నిన్ను మీ అమ్మ నన్నని మోసం చేశావు ఇక ఇదేంత అని నన్ను అనుకుంటున్నావా తోలు తీసేస్తాను అని బుచ్చమ్మ అంటుంది అలా అనేసరికి ఇక వర్ష ఏడ్చేస్తూ అత్తయ్య గారు అది కాదు మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను క్షమించండి అత్తయ్య గారు నేను ఎందుకు అబద్ధం చెప్పాను చెప్తాను అత్తయ్య గారు అని అంటూ బుచ్చమ్మ కాళ్ళు పట్టుకుంటే బుచ్చమ్మ కోపంగా నా దగ్గర నుంచి దూరం తప్పుకుంటున్నారు అని పుచ్చమ్మ తిడుతూ నేను చంపేస్తాను అసలు నా దగ్గరే నువ్వు అబద్ధం అని బుచ్చమ్మ అంటే అక్షర వర్ష ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య గారు నేను అసలు ఎందుకు ఇలా అన్నానో మీకు తెలియదు అత్తయ్య గారు అని అంటూ ఉంటే ఏంటి తెలియ ఇకప్పుడు ఇలా చెప్తూ ఉంటుంది వర్ష అదే అత్తయ్య గారు నేను ప్రేమించానని వీళ్ళతో చెప్పాను అదే పెళ్లి చేసుకుంటానని చెప్పాను కానీ వాళ్ళు ఒప్పుకోలేదు బలవంతంగా నాకు వేరే పెళ్లి చేయాలనుకున్నారు అని అంటే అప్పుడు వర్ష వాళ్ళ నాన్న అంటాడు అదే కదా జరిగింది పెళ్లి పీటల మీద నుంచి పారిపోయింది ఇలా చేసింది అని తిడుతూ ఉంటే అందుకనే అత్తయ్య గారు నేను మీతో అబద్ధం అందరూ ఉన్నారని చెప్తే మీరు వాళ్ళని పిలిపించమంటారు వీళ్ళు మాత్రం నేను ప్రేమించిన అతన్ని వద్దని చెప్పి వాళ్ళకి నచ్చిన పెళ్లి చేసి నా గొంతు కోయాలి అనుకున్నారు అత్తయ్య గారు అందుకనే మీతో ఎవరూ లేరని అబద్ధం చెప్పాను అత్తయ్య గారు అంతే అని వర్ష చెప్తుంది ఆ మాటకి బుజ్జమ్మ కన్విన్స్ అయిపోతుంది ఇక్కడే ఉన్న అక్షర అందరూ చూసి షాక్ అయిపోతారు అప్పుడు అక్షర అది కాదత్తయ్య గారు తను చెప్పేది అబద్ధం అని అంటూ ఉంటే ఇదే నిజం అత్తయ్య గారు నన్ను బలవంతంగా వేరే పెళ్లి చేయాలనుకున్నారు కాబట్టి నేను ప్రేమించిన అతని కోసం నేను వచ్చేసాను అత్తయ్య గారు అని అంటే అప్పుడు అరవింద అంటాడు అదే కదా నిజం నువ్వు అమెరికాలో ఉండేవాడిని ప్రేమించావు అని అంటాడు అలా అనేసరికి అప్పుడు బుజ్జమ్మ అంటుంది నువ్వు ఆగ అరవిందా అని అనేసి అంటుంది అలా అంటే అలా మాట్లాడతావేంటమ్మా అని అనటంతో అవును అలాగే మాట్లాడతాను తను ప్రాణాలని కాపాడుకోవటానికి తను ప్రేమించిన వాని దగ్గరే ఉండటానికి అలా అబద్ధం చెప్పింది మరి అని బుజ్జమ్మ అంటుంది వర్ష చేసిన దాంట్లో తప్పులేదు అనేసరికి అక్షర అరవింద అందరూ షాక్ అయిపోతారు ఇకప్పుడు బుజ్జమ్మ అలా కోపంగా చూస్తూ ఉంటుంది అలా అనేసరికి అరవింద ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అసలు అని అంటూ ఉంటే ఇకప్పుడు బుజ్జమ్మ అంటుంది నేను కరెక్టే మాట్లాడుతున్నాను మీరంతా సైలెంట్గా ఉండండి అని అనటంతో పురందరి అంటుంది ఏంటమ్మా వర్షాన్ని ఇచ్చి పెళ్లి చేస్తావా ఏంటి అని అంటే అవును మీరంతా వర్ష వెళ్ళిపోవాలని మీరంతా ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు అంతే నేను కరెక్ట్గా ఆలోచించాను వర్ష ఆంగిల్లో ఆలోచిస్తే వర్షదే కరెక్ట్ అని అనటంతో అమ్మ తను అబద్ధం చెప్తుందమ్మా అసలు మాకు పెళ్ళి జరగలేదు అని అరవింద అంటే అప్పుడు వర్ష ఇలా అంటుంది అవును అవునత్తయ్య నేను అరవిందనే పెళ్ళి ప్రేమించాను అందుకనే వచ్చాను మీతో మీ అబ్బాయి ఫస్ట్లో ఏం చెప్పారు గుర్తు చేసుకోండి అని అనటంతో అరవింద చెప్తాడు కదా నేను నన్ను ప్రేమించిన అమ్మాయి అందుకనే తీసుకొచ్చేసాను అని అంటాడు కదా ఆ మాటని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే బుజ్జమ్మ అంటుంది అవును కరెక్టే అని ప్రేమించింది కాబట్టే ఇలా వచ్చేసింది ఏంట్రా నెల రోజులు ఉండేసరికి అది నేను మార్చేసింది కదా అందుకనే మళ్ళీ వర్షని వద్దనుకుంటున్నావు అని బుజ్జమ్మ అంటుంది ఇక అప్పుడు అరవింద్ అంటాడు అమ్మ అది ప్రేమించింది అమెరికాలో ఉండే అతన్ని అని అంటే అప్పుడు అక్షర అంటుంది అవునత్తయ్య తను ప్రేమించింది హర్షని తన కోసమే నేను వెతుకుతున్నాను అని అంటే చూసావా మళ్ళీ ఒక కట్టుకథ కల్లే అల్లేసావు ఇప్పుడే వెతుకుతున్నానన్నావు కదా అలాగే వెతుకు మరి అని బుజ్జమ్మ అంటుంది అప్పుడు రాధమ్మ కూడా అది కాదండి తను వేరే అబ్బాయిని ప్రేమించింది వర్ష అదే అక్షర అదే పనిలో ఉంది అని అంటే అదే పనిలో ఉండనివ్వమనండి అదే పనిలో ఉండండి మీరు అని బుజ్జమ్మ అంటుంది అప్పుడు అలా అనేసరికి ఇక అక్షర అందరూ చాలా బాధపడిపోతారు అది కాదు అత్తయ్య గారు తను హర్షని ప్రేమించింది అని అంటే అప్పుడు వర్ష అంటుంది ఆ హర్ష ఎవరో నాకు తెలియదు అత్తయ్య గారు అస్సలే తెలియదు నాకు అని అంటూ ఉంటే అప్పుడు అరవింద్ అంటాడు చంపేస్తాను నిన్ను నువ్వు హర్ష కోసమే వచ్చావు కదా ఒక నెల రోజులు ఆశ్రయం ఇయ్యమంటే ఇలా తీసుకువచ్చానమ్మా నేను అంతే అలా అని అరవింద చెప్తూ ఉంటే బుజ్జమ్మ అంటుంది నేను మాత్రం నమ్మను అని అంటే అక్షర అంటుంది లేదా అత్తయ్య గారు నిజమే అదే నిజం అని అంటే కోర్టు మీకు టైం ఇచ్చింది కదా ఆ టైం లోపు నిరూపిస్తానని కూడా చెప్పావు కదా అలాగే నిరూపించు అప్పుడు నమ్ముతాను అని బుజ్జమ్మ అంటుంది మీరు ఎంతమంది ఏం చెప్పినా కానీ నేను మాత్రం నమ్మను అని బుజ్జమ్మ అనేస్తుంది అలా అనేసరికి ఇకప్పుడు వర్ష చాలా లోపల హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అక్షర రాధమ్మ అందరూ బాధపడిపోతూ ఉంటారు ఇక అప్పుడు వర్ష వల్ల నాన్న వచ్చేసి ఇలా అంటూ ఉంటాడు అవునమ్మ దీనికి అసలు పెళ్ళిని మెల్లో ఈ తాళి అవసరం కూడా లేదు అని అంటూ ఆ తాళిని తీయబోతాడు ఇక అప్పుడు బుచ్చమ్మ గట్టిగా అరుస్తూ తను మీ కూతురే అయ్యుండొచ్చు అయినా సరే తన మెల్లో తాళి తీయటానికి వీల్లేదు మీరు నిరూపిస్తాను అంటున్నారు కదా పెళ్ళి జరగలేదని ఏ ఏదున్నా నిరూపించండి అప్పుడే అదంతా ఒప్పుకుంటాను నేను అని బుచ్చమ్మ అంటుంది అలా అనేసరికి అందరూ సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోతారు ఇక ఇంతటితో ఇలాంటి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మన నెక్స్ట్ ఎపిసోడ్